వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 122 స్క్వేర్ యార్డ్స్, 122 గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది. దీంట్లో 30 ఫీట్ రోడ్స్, చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి. పీపుల్ ఆర్ మ్యాక్సిమం లివింగ్ ఇయర్, చాలామంది ఉంటున్నారు. ఇది ఒక చిన్న వెంచరు, ఈ వెంచర్లో ఉన్న ఈ ఇల్లు అండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు. మీరు మొత్తం నా వీడియో చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ఇంకా ఏ టైప్ ఆఫ్ హౌసెస్ కావాలి, ప్లాట్స్ ఏం కావాలి, ఫ్లాట్స్ ఏం కావాలి, ఏది కావాలనుకున్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. షేర్ చేస్తుంటే నేను ఇంకా కంటిన్యూగా వీడియోస్ తీస్తూ ఉంటాను. 122 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్. ఓకే, దిస్ ఈస్ ద పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ రాదండి, ఓన్లీ బైక్ పార్కింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం పైకి వెళ్ళాను, స్టెప్స్కి గ్రనైట్ వచ్చింది. వాష్ ఏరియా, ఫ్రంట్లో వాష్ ఏరియా వచ్చిందండి. ఇది వెస్ట్ ఫేస్ కాబట్టి టూ ఏరియాస్లో వాష్ ఏరియాస్ వస్తుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వాష్ ఏరియా అండ్ దిస్ ఈస్ కంప్లీట్ టేక్వుడ్ అండి. ఒరిజినల్ టేక్వుడ్ డోరు, కార్వింగ్ అయింది కానీ పాలిషింగ్ అవ్వలేదు. సో ఫినిషింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయండి. మ్యాక్సిమం 95% కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయండి. ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారు. ఇది హాల్ నేను చూపిస్తున్నది. సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా. ఇక్కడ సోఫా సెట్ వస్తే ఇది టీవీ ఏరియా అవుతుంది. ఇక్కడ కూడా సైడ్, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు టీవీ ఏరియా, డిపెండ్స్. ఫాల్ సీలింగ్తో సహా అయిపోయిందని చెప్పాను కదా. జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి, నాట్ ఏ పీఓపి. అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఇది బీర్వా స్పేస్ అండ్ దిస్ ఈస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. ఓకే, అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ 6x6 కార్డ్స్ వచ్చిన తర్వాత లాట్స్ ఆఫ్ స్పేస్, చాలా స్పేస్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఇది ఏసీ పాయింట్ అండి. సో ఇక్కడ నుంచి ఇది టీవీ ఏరియా, హాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కిచెన్. దిస్ ఈస్ అ కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా చాలా విశాలంగా ఇచ్చారు చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. మాడ్యులర్ కిచెన్ చేసుకోవాలి, వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి. అండ్ కిచెన్లో ఉన్న టైల్స్ చూడండి, సో వండర్ఫుల్ టైల్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎవ్రీడే వస్తూనే ఉంటాయి, దాంట్లో మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద వాష్రూమ్. మన దాంట్లో ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి. అండ్ దిస్ ఈస్ ద లో రూఫ్. తర్వాత వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేసాయండి, గీజర్ పాయింట్స్ ఉంటాయి. ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాషింగ్. ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కదా మనం, ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్. డోర్ ప్యాటర్న్ ఇట్లానే వస్తుంది. ఇది లోపల ప్రెస్ డోర్స్ ఇవి. సో ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. బ్రహ్మాండమైన వెంటిలేషన్ ఉన్నాయి ఇల్లండి. ఓకే, 122 స్క్వేర్ యార్డ్స్ అయినా రెండిట్లో 6x6 క్వార్ట్స్ వేసుకోవచ్చు. చాలా మంచి తక్కువ ప్రైస్లో, చాలా తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకు సూపర్గా ఉపయోగపడుతుంది ఇల్లు. అంటే చాలా బాగుంటుంది ఇల్లు. సో వెస్ట్లో బ్యాక్ సైడ్ ఈశాన్య మూల వస్తుంది. సో దిస్ ఈస్ ద ఈశాన్య మూల. అండ్ ఇక్కడ వాటర్. అండ్ ఇక్కడ చూడండి, మీకు హార్వెస్టింగ్ కూడా ఇచ్చేసారు. సో ఇక్కడ బోర్ ఎప్పటికీ ఎండిపోదన్నమాట. సో వాటర్ సంప్ ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు వాష్ ఏరియా. ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వచ్చింది, బ్యాక్లో ఒక వాష్ ఏరియా చూడండి. సో చుట్టూతో ఇల్లు ఉన్నాయని చెప్పాను కదా. సో మొత్తం పీపుల్ కూడా చాలామంది ఉంటున్నారండి ఈ వెంచర్స్లో, చాలామంది ఉంటున్నారు. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842 నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు ఏ ఇల్లులు కావాలి, ప్లాట్స్ కావాలి అనేది కూడా మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. కమెంట్లో మెన్షన్ చేస్తే నేను దాని రిలేటెడ్ ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ క్లియర్గా అక్కడికి వెళ్ళి ఆ ఏరియాకి వెళ్ళి నేను వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను. మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకుని నాకు ఫోన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.